అలాగే మీకు ఇంకో క్వశ్చన్, చాలా అంటే చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్, మనకు చూస్తేనే తెలుస్తుంది, ఆ కథ కూడా అందరికీ తెలిసిందే, చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్. మీ కెరీర్లో చాలా ఇనీషియల్ డేస్లో రవితేజ గారు లాంటి పెద్ద స్టార్ని అండ్ ఆయనకు ఒక మేక్ ఓవర్ ఇచ్చి చాలా పెద్ద స్పాన్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది, చాలా పెద్ద బాధ్యత ఎత్తుకున్నట్టున్నారు. అంటే అదే చెప్తాం కదండి, మనం ఒక ఎవల్యూషన్ వచ్చేటప్పటికి ఫిల్మ్ మేకింగ్ కానీ బడ్జెట్స్ కానీ మారుతున్నాయి. సో ఈ సినిమాకి ఏంటంటే ఎస్ బిగ్గెస్ట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ కావాల్సి వచ్చింది. కథ కూడా నేను ఏమో రాసినప్పుడు కూడా సో చిన్న చిన్న కన్నా ఐ హ్యావ్ టు సీ ఫర్ ఎవ్రీబడి దర్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఎవ్రీబడి ఎనీ ఫిల్మ్ మేకర్ దే వాంటెడ్ టు వన్ బయోపిక్ అనుకుంటారు. నాకు చిన్నప్పుడు నాయగన్ అంటే ఇష్టం, అలాంటి సినిమా ఒకటి చేయాలని అనిపించింది. నా కథ ఇది కథ దొరికింది, దాని మీద వర్క్ చేసినప్పుడు దానికి ఈయన దొరికాడు కాబట్టి అది అలా పెంచుకుంటూ వెళ్ళి ప్రొడక్షన్ అయింది. బట్ యా ద అంటే ఈ స్టోరీకి అది కావాల్సి వచ్చిందండి, బికాస్ మీరు ఇందాక అడిగారు మీరు ఇప్పుడు 100 కోట్లు ధమాకా చేసిందంటే 1000 కోట్లు చేయాలంటే నేను ఏదో చూపించాలి కదా, చూపిపోతే ఎందుకు వస్తారు. సో ఆ స్కేల్ పెంచడానికే వి వర్క్ డౌన్ ఇట్. అలాంటి ఒకటి నేను రెండే చెప్పాను, ఇంకా సినిమాలు చాలా ఉన్నాయి దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ సీ ఇట్. వంశీ గారు సార్ చెప్పండి సార్, మీకు ఈ దొంగ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఏంటి? నాకు అనుకున్నాను సార్ మీరు చెప్తారని, అంటే అది తెలియదు సార్, అది న్యాచురల్గా నేను మొన్న ఎవరో నా ఫ్రెండ్ అడిగాడు ఏంటి దీని మీదే జరుగుతుందని. మొన్న ఆలోచించినప్పుడు ఇట్స్ అన్యాచురల్ అన్ప్లాన్డ్ యాక్చువల్లీ, మేబీ ఐ డోంట్ నో బట్ ఐ ఫీల్ ఐ హావ్ టు చేంజ్ ఫర్ నెక్స్ట్ ఫ్రమ్ నెక్స్ట్. బట్ బయోపిక్ అన్నది యూజువల్గా ఒక మంచి క్యారెక్టర్ ఉన్న దాని మీద ఎక్కువ ప్లాన్ చేస్తుంటారు, కానీ నెగిటివ్ క్యారెక్టర్ బయోపిక్ అన్నది చాలా రేర్. ఎస్, ఇప్పుడు గాంధీ మీద చేసినట్టుగా గాడ్స్ మీద చేయడం ధైర్యం ఉండదు. కరెక్ట్. బట్ మీరు టైగర్ నాగేశ్వరరావుని ఇందులో అది ఎలాగే నెగిటివ్ క్యారెక్టర్, బట్ అందులో ఏ మేరకు పాజిటివ్ యాంగిల్ చూపించబోతున్నారు? యా ఇప్పుడు అదే సార్ చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం కారణం ఏంటంటే అందరూ బయోపిక్స్ నేను చూసినప్పుడు కూడా అందరూ మనం సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ స్పోర్ట్స్ స్టార్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళ మీద చెప్తాం, అంటే తెలిసిన కథనే కొద్ది ఇంకా బ్రీఫ్ చేసి చెప్తాం. బట్ టైగర్ నాగేశ్వరరావు అనేది చాలా మందికి తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ నాగేశ్వరరావు మీ అందరికి తెలుసుంటుంది, ఎందుకు తెలిసింది నెగిటివ్గా అన్న వ్యక్తి మీకు ఎందుకు తెలుస్తుంది? బట్ అది నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు అప్పుడు మనకి సోషల్ మీడియా లేదు, ఫోన్స్ లేవు, ఏమీ లేదు, కానీ ఆయన శవాన్ని 300,000 మంది జనం చూడడానికి వచ్చారంట. సో అంటే అతనిలో ఆ కథలో ఏదో ఒక చిన్న హిడెన్ ట్రూత్ ఉంది, ఆ ట్రూత్ కోసమే ఈ సినిమా చేస్తాం, అది మీకు అనిపిస్తుంది. అంటే ఇందులో స్టూవర్ట్ పురం ఆ టైంలో ఉన్న మిగిలిన కొన్ని ఒకటి రెండు క్యారెక్టర్లు కూడా బాగా ఫేమస్ క్యారెక్టర్లు అప్పట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గజల్ ప్రసాద్ పేరు వినే ఉంటారు. ఉంది సార్, సింహాచలం దోపిడి ఉంది ఉంది. ఆ ఇన్సిడెంట్ ఏమైనా ఇందులో ఉంటుందా? సింహాచలం యాక్చువల్లీ మీకు అన్ని లాగేస్తున్నారు బట్ చెప్తాను, సింహాచలం రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే సార్ పేపర్లో మన రిపోర్టర్స్ చేసిన టైగర్ నాష్ ఉన్నాడని చెప్పారు. దాంట్లో లేడు, అదే అన్న అదే అన్న గజ్జల ప్రసాద్ టైగర్ నాష్ ప్లాన్ చేశారని చెప్పారు, కానీ టైగర్ నాష్ అందులో లేడు. గజ్జల ప్రసాద్ చేసింది అది. బట్ టైగర్ నాష్ ఏంటంటే హీ వాస్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ బట్ హీ డిడ్ డూ దట్ రాబరీ. సో గజ్జల ప్రసాద్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్స్ అన్ ఆపోజిట్ క్యారెక్టర్ ఆఫ్ నాగేశ్వర, బేసిక్లీ దే టూ డిఫరెంట్ గ్రూప్స్ యాక్చువల్లీ. బట్ ఆ కథకి లైట్ గా మనం కోర్ చేసి టచ్ చేసి వదిలేస్తాం. ఎవరు చేశారు క్యారెక్టర్? అది మీరు సినిమా చూడండి సార్. అదేం సార్ క్యారెక్టర్ ఎవరు చేస్తే చెప్పడానికి ఉంది, అంటే గజ్జల ప్రసాద్ వల్లాగి బాబు ఇలా చాలా మంది ఉన్నారు సార్, బట్ పేర్లు మార్చాం. సార్ అభిషేక్ గారు. సార్. సార్ మీరు పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయిపోయారు, ఎస్పెషల్లీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ అన్ని టేకప్ చేసి కరోనా ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ ఇలా రకరకాల కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ ఏవో చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇది కూడా ఒక నెగిటివ్ సబ్జెక్ట్ని తీసుకుని పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. అంటే మీకేమి ఇలాంటి సినిమాలు చేస్తుంటే ఈ సినిమాకి పెద్ద థ్రెట్లు రాకపోవచ్చు, కానీ వేరే సినిమాలు చేస్తుంటే థ్రెట్లు రావట్లేదా? సార్ నిజం చెప్పడానికి థ్రెటర్ ఏం ఏముంటుంది సార్, భయం పడే అవసరం లేదు, థ్రెట్ వస్తూనే ఉంటాయి, మన పని మనం చేసి వెళ్తాయా? వస్తున్నాయా సార్? ఆయనకి థ్రెట్ లేకపోతే నిద్ర రాదు సార్. ఓహో, మన పని మనం చేసి వెళ్ళాలా కదా సార్, థ్రెట్ పెట్టి నాకు ఏమి డోంట్ ఐ డోంట్ ఫియర్ అబౌట్ దట్ సార్. థ్రెట్ చాలా వచ్చాయి నాకు, ఈ సినిమా కూడా చాలా వచ్చాయి సార్. అవునా? లేదు. మీన్స్ కష్ట 4 ఇయర్స్ నుంచి కష్టపడితే వస్తాయి కదా సార్, ఇప్పుడు థ్రెట్ ఆర్ టేకెడ్ అనేది కష్టపడి వస్తాయి 4 ఇయర్స్ నుంచి సినిమా. కాశ్మీర్ ఫైల్స్ కి వచ్చింది, మీద కూడా ఇప్పుడు బెంగాల్ ఫైల్స్, ఢిల్లీ ఫైల్స్ కూడా వస్తున్నాయి ఆల్రెడీ. డైరెక్టర్ గారు మీరు ఇప్పుడు రవితేజతో సినిమా చేసేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్టర్కి కానీ లేకపోతే ప్రొడ్యూసర్కి కానీ రాసేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే మంచి స్ట్రాంగ్ ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండి, ఎంటర్టైన్మెంట్ ఉండి, ఒక సిగ్నేచర్ డైలాగ్తో సినిమాని లాగేయగలడు రవితేజ అని ఒక ఫీల్ అందరికీ ఇండస్ట్రీలో ఉంటుంది, రైటర్స్ అందరికీ, డైరెక్టర్స్కి కానీ. బట్ అది చాలా రాజర్ సెడ్జ్గా
రవితేజ ఇమేజ్ని మేనేజ్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. అలాగే చేసి నువ్వు మిస్ఫైర్ అయినవి కూడా ఉన్నాయి రవితేజవి, అంటే ఈ ఎలిమెంట్స్ మీద ఆధారపడి చేసి. ఇప్పుడు ఈ సినిమాని మీరు చేస్తున్నప్పుడు రవితేజ ఇమేజ్ని కన్విన్స్ చేయడానికి, రవితేజ క్యారెక్టర్ని మీరు బాగా పండించడానికి, అంటే అభిషేక్ అగర్వాల్ గారి తాలూకు ఇమేజ్ని లేపే రేంజ్లో ఈ సినిమా హిట్ అవ్వడానికి కావలసినట్టుగా ఈ ఇమేజ్ని మీరు ఎట్లాగా ఈ సినిమాలో క్యారెక్టర్ని మీరు మేనేజ్ చేయగలిగారు? ఎనీ ఛాలెంజెస్? ఎస్, జస్ట్ అ సింపుల్ థింగ్ సార్. రవితేజ గారు ఇప్పటివరకు చేసిన ఐ థింక్ 73 సినిమాలు చేసినట్టున్నారు. ఎప్పుడు మేము ఆయన సార్ మాట్లాడుకుంటుంటాం. సింపుల్ థింగ్ ఏంటంటే ఆ సినిమాలో ఆయన డిక్షన్ కానీ ఆయన మాటలు కానీ ఇందులో ఏం కనిపించదు. మీరు 73 ఫిల్మ్స్ ఏదైతే చూసారో ఆ డిక్షన్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అస్సలు ఉమ్మికి అది కనిపించదు. టైగర్ నాయస్లో రవితేజ గారు కనిపిస్తారు, ఏం ఉండదు. దట్ ఈస్ ద సింపుల్ థింగ్.